పులివెందుల్లో తమన్నా సింహాద్రి వైఎస్ జగన్ మీద పోటీ చేయబోతుంది. నిజంగా చూస్తే ఒకంత ఆశ్చర్యం, ఒకంత కొంచెం లైట్గా భయం కూడా కలిగింది. ఎందుకు? ఎందుకంటే చూస్తే అక్కడ చూస్తే సొంత బాబాయ్ అంటున్నారు, చెల్లెలు అంటున్నారు, అమ్మ చెల్లెల్ని బయటికి పంపించారు, సోషల్ మీడియాలో చూస్తేనే జరుగుతుంది. తమన్నా సింహాద్రి వెళ్తే ఏంటి పరిస్థితి? చంపేస్తారండి, తిరిగి వస్తారని అంటే మీడియా వాళ్ళే చెప్తున్నారు. చూసారా మీడియా, మీడియా దృష్టిలోనే జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత భయం ఉందో, వైసీపీ పార్టీ అంటే ఎంత భయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. యాక్చువల్గా ఒకటి, మీడియాకి జగన్మోహన్ రెడ్డి అంటే ఏం భయం లేదండి. యాక్చువల్గా ప్రజల్లో ఉన్న భయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ప్రజల్లోంచి అలా భయపడేదాన్ని అయితే నేను ఈ రకంగా పొలిటికల్ గా ముందుకు వచ్చేది. అసలు బాంబు ఇప్పుడని చూసారా? ఎవరిది బాంబు? బాంబు బాంబా? అది చేతులతో చేసిన బాంబు అయితే నేను దేవుడు చేసిన బాంబు. అవునా? దేవుడు విజయవాడ దుర్గమ్మ పుట్టించిన బిడ్డని నేను. ఓకే, విజయవాడ దుర్గమ్మ పుట్టించిన బిడ్డ తమన్నా సింహాద్రి గారు. మనిషి అన్నవాడు ఎప్పటికైనా చావక తప్పదు. జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా సరే, ఎంత లీడర్ అయినా, ఎంత డబ్బున్నాడైనా ఎవడైనా ఎప్పటికైనా చావక తప్పదు. చావ అనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ బతికి ఉన్న 4 రోజులు సమాజంలో ఏం చేశాం? ఓకే, ఎందుకంటే నా దైవం వంగవీటి మోహన్ రంగా రహస్యాలను తీసి ముందుకు తీసుకెళ్లేదాన్ని. నేనింటికి భయపడితే ఇంకో నేను ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయేదాన్ని కదా. ఓకే, అంటే వై పులివెందుల? నేను ఒకటే చెప్తున్నాను, అంటే మీరు అంతకుముందు 2019 ఎలక్షన్స్లో లోకేష్ మీద పోటీ చేశారు, లోకేష్ గారు అటువైపు ఉన్నారు, మంగళగిరి నుంచి పోటీ చేశారు, ఇప్పుడు డైరెక్ట్గా పులివెందులు వెళ్తున్నాను అంటున్నారు. ఎందుకు? మీకు అంత ధైర్యం ఏంటండి? అసలు నాకు అర్థం కాదు. ఎందుకు? నా లెగ్ మీద నాకు కాన్ఫిడెంట్ ఎక్కువ అండి, నాది గోల్డెన్ లెగ్. నేను ఎవరైతే ఓడిపోవాలి, ఈ మనిషి ఓడిపోవాలని ఎక్కడ కాళ్ళు పెడతానో ఆ మనిషి ఓడిపోతారు. లాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసారు మంగళగిరి కాన్స్టిట్యున్సీ. సో ఇప్పుడు కూడా పులివెందులు కూడా కంపల్సరీ తమ్మన్న అడుగు పెడుతుందిరా అన్నట్టుంటది. 2019లో లోకేష్ ఓడిపోయి లెగ్గి పెడితే ఇప్పుడు వెళ్ళిపోతే పులివెందులు తమ్మన్న అడుగు పెడితే నెక్స్ట్ అదే జరుగుతుంది. మనకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నది కాదు, ఓకే, మనం ఎవడని టార్గెట్ చేస్తాం ఆడు ఓడిపోయాడా లేదా అనేది. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ మీకు చెప్తున్నాను. మీకున్న ధైర్యానికి ముందు హ్యాట్స్ అప్ చెప్తున్నాను. జనసేన నుంచి కానీ టీడీపీ ఇప్పుడు రెండు కలిపి వెళ్ళబోతున్నాయి. అంటే 2019 ఎలక్షన్ చూసుకుంటే అదొక టైప్, బట్ ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో జనసేన టీడీపీ కలిపి వెళ్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? మీరు టీడీపీ ఎలా ఉండబోతుంది రిజల్ట్? ఇప్పుడు బాగుంటుంది, సక్సెస్, అది క్లియర్ డిక్లేర్ అయిపోతుంది ఇక. అవునా? టీడీపీ గవర్నమెంట్ నెక్స్ట్. ఓకే, పాపం పండబోతుంది అనమాట. ఓకే, పాపం అదే, ఎవరు ఉంటారు మన దీపావళికి కాలుస్తాం కదా, నరకాసురుడు. నరకాసురుడు, ఓకే, నరకాసుర ప్రభుత్వం నశించే టైం వచ్చేసి, నరకాసుర ప్రభుత్వం నశించే టైం వచ్చింది. నశించే టైం వచ్చింది. ఓకే, ఏమండి, అంతకుముందు నార్మల్గా మీరు ఆడియో లీక్ చేసినప్పుడు శ్రీరెడ్డి మీకు ప్రత్యర్థి, ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు, రాలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు, మళ్ళీ రెడీ అవుతుందేమో, మళ్ళీ ఎవరు, మళ్ళీ శ్రీరెడ్డి రెడీ? ఎవరి మీదకి? నా మీద. కమాన్ బేబీ, కమాన్ బేబీ, కమాన్ బేబీ, రావాలి కదా, రావాలి కదా, పిలుస్తున్నారా? వస్తే మంచిది. ఓకే, రాకపోయినా మంచిది, వస్తే మంచిది. ఓకే, దేనికైనా రెడీగా ఉంటారు. ఓకే, 2024 ఎలక్షన్స్లో నిజంగా 2019 తర్వాత మీరు నార్మల్గా ఈ పాలిటిక్స్ వైపు మీరు చూస్తూనే ఉన్నారు. కొన్ని సంఘటనలు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ని, 3 పెళ్ళిళ్ళు, రీసెంట్గా వరుసగా 3 సభలు చూసుకున్నా కానీ భార్య పిల్లలు కార్లు మార్చినట్టు మారుస్తాడు, పిల్లల్ని ఇట్లా చేస్తాడు, మనకి ఇట్లా మాట్లాడుకున్నప్పుడు ఎక్కడో ఉండి తమన్నా సింహాద్రి వెంటనే ఉంటుంది. అప్పుడు ఏమనిపించింది? ఏమనిపించాడు వెంటనే? కంపల్సరీ అంటాను. ఎందుకైనాను ఏంటంటే, ఏందో ఎక్కడో డిసప్పాయింట్, జనసేన డిసప్పాయింట్ చేయటం వల్ల అన్ని రకాలుగా మూసుకొని కూర్చోవాల్సి. ఓకే, అంటే శ్రీరెడ్డి అనగానే తన సామాజిక వర్గం తనకి సపోర్ట్ చేస్తుంది, సామాజిక వర్గం శ్రీరెడ్డికి, రెడ్డి సామాజిక వర్గం సపోర్ట్ చేస్తూ చక్కగా కూర్చోబెట్టి సపోర్ట్ తీసుకుంటుంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేను పవన్ మెగా ఫ్యామిలీకి ఒక పూజకి రాలేండి. నన్ను ఇంతవరకు ఒక్క రూప
పిలిచిందే లేదు, పలకరిచిందే లేదండి. అదే కదా, ఎక్కడ మా సామాజిక వర్గానికి పేరు ఉందండి? యూనిటీ ఉండదు. యూనిటీ ఉండుంటే ఇప్పుడు అసలు మా సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వాన్ని సాధిస్తే ఆ ప్రభుత్వం శాసిస్తే ఆ ప్రభుత్వం కంపల్సరీ వచ్చేయాలి. ఓకే, మా కాపు సామాజిక వర్గం పర్సంటేజ్ ఎక్కువ. మహావాళ్ళు కాసేపు ఇటు అంటారు, కాసేపు అటు అంటారు, కొంతమంది అటు వెళ్తారు ఇటు వెళ్తారు. ఏంటో యూనిటీ అనేది లేకపోవటం వల్ల, ఆ యూనిటీ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపించుకోలేకపోతున్నారు వీళ్ళు. ఓకే, ఆ యూనిటీ అంటే పవన్ కళ్యాణ్ గారికి గెలటం ఎంత మాట అండి? రెండు చోట్ల ఊడిపోయే పరిస్థితి వచ్చింది. అదే కదా, యూనిటీ లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికే గెలిపించుకోలేని కాపు సామాజిక వర్గం నాకెక్కడ సపోర్ట్ చేస్తుందని నేను ఆలోచించాలి. ఓకే, అందుకనే కదా కింద పైన మూసుకుని కూర్చుంటున్నాను. ఓకే, అంటే మారాలి, మారరు వీళ్ళు, మారాల. ఎందుకంటే నా కాపు సామాజిక వర్గానికి నేను ఒకటండి, మందు విందు పొందు పొందు కంపల్సరీ. యూత్ మనం సమాజంలో మనం ఏం చేస్తున్నాము, మనం మంచిగా ఏదైనా సాధిస్తున్నామా, మనం చక్క చదువుకుని మంచి పొజిషన్లోకి వెళ్ళాలని ఉండదు. ముందుండాలా, చుక్కుండాలా, ముక్కుండాలా, రాత్రి అయ్యేసరికి పెళ్ళి ఉండాల, పక్కలో పెళ్ళి ఉండాల. ఈ మెంటాలిటీలోనే మా కాపు సామాజిక వర్గం యూత్ ఉండబట్టే మా కాపు సామాజిక వర్గం డెవలప్ లేకుండా అయిపోయింది. ఓకే, చుక్క ముక్క అన్నీ ఉండాలి. అవే రోజు రెగ్యులర్ వీళ్ళకి ఇదే, ఒక బిర్యానీ తిన్నామా, ఒక బీరేసామా, దేంతో దాంట్లో పండామా. ఓకేనండి, ఇప్పుడు దాకా ఒక ఎత్తి, ఇప్పుడు ఒక ఎత్తులాగా ఉంది. చాలామంది ముందుకు వస్తున్నారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గవర్నమెంట్లో జరిగే అన్యాయాలు కూడా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అందరు ప్రశ్నిస్తున్నారు, ముందుకు వస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ 3 నెలలు అవ్వచ్చు, 4 నెలలు అవ్వచ్చు, తమన్నా సింహాద్రి ప్లానింగ్ ఏంటి? కంపల్సరీ అండి. నేను యాక్చువల్లీ లాస్ట్ 2-3 మంత్స్ ఏపీలో తిరుగుతున్నా, రాజమండ్రి, భీమవరం ఇవన్నీ. నాకు చూసినప్పుడు, ఆ రోడ్లు చూసినప్పుడు, అరే మనం బీహార్లో ఉన్నామా, ఎక్కడున్నాంరా. నాకు నిజంగా ఇప్పుడు నేను హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్తో కలుస్తున్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ దాన్ని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో మేము తోపులు, మేము రాజకీయ నాయకులు అని చెప్పుకునేవాళ్ళు ఒక్కసారి హైదరాబాద్ వచ్చి చూడండి హైదరాబాద్ తెలంగాణ ఎంత డెవలప్మెంట్ ఉందో, సిగ్గేస్తుంది మీకు చూస్తే. ఏం చేశారండి ఎవరైనా సరే, ఏమి చేయలే. స్టేట్ అంతా అసలు ఇది, ఇంకా మన ఆంధ్రప్రదేశ్ని ఒకవేళ ఇప్పుడున్న తెలంగాణలో చూసుకోవాలంటే నాకు తెలిసి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తేనే, అది కూడా ఓకే. చంద్రబాబు గారు వచ్చి ఒక 20-25 ఇయర్స్ మళ్ళీ మనం ఏమైనా డెవలప్మెంట్ చూడగలం. అంతేగాని వీళ్ళు ఇప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేస్తే మాత్రం అమ్మో అసలే. కానీ నేనైతే ఆంధ్ర ఏమైపోద్దో కూడా చెప్పలేని పరిస్థితి. ఓకే, ఈరెడ్డి ఇష్యూలో శ్రీరెడ్డి మొత్తం అలా చేయడానికి మెయిన్ కారణం రామ్ గోపాల్ వర్మ. అసలు ఫస్ట్ నుంచి కీ ఇచ్చవచ్చు, ప్లాన్ ఇచ్చవచ్చు, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి అనే ఒక అమ్మాయిని వాడుకొని ఇదంతా చేశారు. ఆయనే డైరెక్ట్గా వచ్చి చెప్పిన మాట వాస్తవం. ఎందుకు, నేను అప్పుడు వాయిస్ రికార్డు బయట పెట్టినప్పుడు కూడా శ్రీరెడ్డి అదే చెప్తుంది కదా, నన్ను తిట్టించింది రామ్ గోపాల్ వర్మ అని చెప్పి. అవును అవును, తిట్టించింది రామ్ గోపాల్. ఇప్పుడే తెలుసు కదా, తెలుసు అందరికి తెలుసు. ఇప్పుడు కూడా ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా కూడండి, ఇప్పుడు వ్యూహం సినిమా వచ్చు, అంతకుముందు పవర్ స్టార్ అని ఒక సినిమా చేశారు. వ్యూహం సినిమా చేసి ఏ విధంగా టీడీపీ ఓవర్ జనసేన వాటి మీద అటాక్ చేయలే ప్రయత్నం అనుకో. ఎప్పుడైతే ఆ టైంలో శ్రీరెడ్డిని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి తిట్టించిన వ్యక్తి ఈరోజు తిన్నగా ఉంటాడని ఎలా అనుకుంటాం మనం? ఆయన తన రామ్ గోపాల్ వర్మ అనే ఒక తుగ్లక్ గాడి టార్గెటే మెగా ఫ్యామిలీ. ఎందుకండి ఆయనకి అంత కోపం? ఎందుకు మెగా ఫ్యామిలీ అంటే? అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్తాడు మీలాగే ఆయన కూడా. నేను పవన్ కళ్యాణ్ అభిమాని, నా హీరో అని చెప్తారు ఆయన. మరి ఈ వెనకి తింటాం ఎందుకు చెప్పేవాడు వెనకాల, అది పెద్ద తినడం ఎందుకండి? అదేం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎక్కడ కొడతారని చెప్పేసి మళ్ళీ అది చెప్తాడు, మళ్ళీ చేయాల్సిందంతా చేస్తాడు.